బాలీవుడ్లో కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వారి అభిమాన హీరో సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు అనుకుంటూ ఉంటారు. అలా కొన్ని సినిమాల అప్డేట్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. నాగ చైతన్య హీరోగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ గురించి ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ త్వరలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో సుకుమార్ అల్లు అర్జున్ లా పుష్ప 2. ఇక ఈ సినిమా గ్లింప్స్ బన్నీ బర్త్డే రోజు వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమా గ్లింప్స్ గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలోనే పుష్ప ది రూల్ సినిమా గ్లింప్స్ ఉంటుందని పేర్కొన్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదల తెరకెక్కిస్తుండగా పూర్తి రా అండ్రస్టిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ క్రమంలోనే దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దసరా చిత్ర ట్రైలర్ను 16 రిలీజ్ చేసేందుకు చిత్ర టీం ప్లాన్ చేస్తుందట. అఖిల్ అక్కినేని తొలిపాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్. ఈ మూవీ 28 సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ సింగిల్ రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15 సినిమా రాబోతోన్న ప్రాజెక్ట్ను శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తన కెరీర్లో మొదటిసారిగా ఓ తెలుగు హీరోతో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 24 లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలు పెట్టనుందో అని ప్రేక్షకులు ఆరాట పడుతున్నారు. ధమాకా మూవీ సూపర్ సక్సెస్తో మాస్ మహారాజా రవితేజ మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడతడు తన నెక్స్ట్ మూవీ రావణాసురపై ఆశలు పెట్టుకున్నాడు. స్వామి రా ఫేమ్ సుధీర్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. టీజర్ను 6 ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ఈ సినిమా 3rd సింగిల్ ఎప్పుడు వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు, కానీ అప్పటి నుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. ఇప్పటికే విడుదలైన టీజర్ చూసి ప్రేక్షకులు నిరాశ చెందారు. ఏదో కార్టూన్ మూవీ చూసినట్లుగా ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమా నెక్స్ట్ టీజర్ లేదా సాంగ్ కోసం అభిమానులైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.